హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ నిఖిల్ ఫిజో ఛానల్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటంటే వర్టిగో. సో చాలామందికి వర్టిగో అంటే చాలా సీరియస్ కంప్లైంట్ అండ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. సో వర్టిగో అనేది మనకి అంత సీరియస్ కాంప్లికేషన్ ఏమి కాదు, కానీ మీ సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి మైల్డ్ నుంచి మోడరేట్కి ఉంటాయి కొంతమందికి, కొంతమందికి అయితే చాలా సివియర్గా ఉంటాయి. సో దీంట్లో వర్టిగో సిమ్టమ్స్ ఏంటంటే మనకి మన తల తిరగడం కానీ, లేకపోతే పక్కన కూర్చొని సరౌండింగ్స్ అన్నీ తిరుగుతూ ఉండడం కానీ, అవి ఈ వర్టిగోకి మెయిన్ సిమ్టమ్స్. సో చాలామందికి వర్టిగో ఎందుకు వస్తుంది, అదేవిధంగా వర్టిగో వచ్చినప్పుడు మనకి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అండ్ చేయవలసిన ఎక్సర్సైజ్ ఏంటి, అండ్ చాలామందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే వర్టిగో వస్తే ఎన్ని మంత్స్ పడుతుంది, లేకపోతే ఎంత టైం పడుతుంది అని ఉంటుంది కదా, దానికోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని. ఈ వీడియో చివరి దాకా చూడండి. సో వర్టిగో అనేది మనకి మొత్తం 3 కాజెస్లో వస్తుంది. ఫస్ట్ ఏంటంటే BPPV, అంటే బెనైన్ పారాక్సిమల్ పొజిషనల్ వర్టిగో అంటాం. సో దీంట్లో మన మెయిన్ రీజన్ ఏంటంటే మన చెవిలోని, అదేవిధంగా మన ఇన్నర్ ఇయర్, మన చెవి బయట కాకుండా లోపల ఉన్న దగ్గర మనకి సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని ఉంటాయి. అంటే మనకి 3 క్రిస్టల్ లైక్ స్ట్రక్చర్స్, అదేవిధంగా 3 కెనాల్స్లో ఉంటాయి. దీంట్లోని చిన్న చిన్న సాల్ట్ లైక్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, దాన్ని ఓటోకొని అంటాం. సో దీంట్లో ఏమవుతుందంటే చాలామందికి ఈ క్రిస్టల్స్ అనేవి బయటికి డిస్లోడ్జ్ అయ్యి ఈ క్రిస్టల్ ఈ గ్యాప్లోని తిరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది చెవిలోని. సో దీనివల్ల మనకి బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా నడుస్తున్నప్పుడు కానీ, సడన్గా కూర్చుంటున్నప్పుడు కానీ, సడన్గా మెడతిపోతున్నప్పుడు కానీ మనకి ఈ క్రిస్టల్ మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, అండ్ మనకి ఈ తల తిరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సెకండ్ కాస్ట్ చూసుకునేది మనకి ఏంటంటే మీనర్స్ డిజీజ్. సో చాలామందికి ఈ పర్టికులర్ ఇన్నర్ ఇయర్లోని ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ ఒక్కొక్కసారి బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్లూయిడ్ ప్రెషర్ వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి ఈ పర్టికులర్ ఇంబ్యాలెన్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. థర్డ్ కాస్ట్ చూసుకునేసరికి మనకి ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్, దీన్నే న్యూరైటిస్ అంటాం. సో ఎవరికైతే ఇన్నర్ ఇయర్ దగ్గర వైరల్ ఇన్ఫెక్షన్ జరుగుతున్నదో, సో వాళ్ళకి ఈ పర్టికులర్ డిస్టర్బెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి వాళ్ళకి టిన్నిటిస్ కూడా వస్తూ ఉంటుంది, అంటే మనకి చెవిలోనే ఏదో ఒక సౌండ్ వస్తున్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో దీన్నే టిన్నిటిస్ అంటాం. సో ఈ మూడిట్ల వల్ల కూడా మనకి ఈ వర్టిగో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అయితే ఏ ఎక్సర్సైజ్ చేస్తే మనకి వర్టిగో రిలీఫ్ ఉంటుంది, అదేవిధంగా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇనీషియల్ ఎక్సర్సైజ్ మనం ఏంటంటే మనకి దీన్నే మనం హ్యాబిచ్యుయేషన్ ఎక్సర్సైజ్ అంటాం. సో దీన్ని మనకి ఏంటంటే ఎవరికైతే వర్టిగో ఉందో ఆ పొజిషన్లో వాళ్ళు ఉండడం వల్ల గ్రాడ్యువల్గా మన బాడీ అనేది, అదేవిధంగా మన ఇన్నర్ ఇయర్ అనేది అడాప్ట్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి వర్టిగో అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీన్నే మేము బ్రాండ్ డర్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటాం. సో ఇది చేస్తున్నప్పుడు మీరు చూసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే మీ సెన్సేషన్, లేకపోతే మీ కళ్ళు తిరగడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ ఎక్కువ అయినా వెంటనే తగ్గుతూ ఉంటుంది ఇనీషియల్ 5 సెకండ్స్లో. ఒకవేళ మీకు ఆ 5 సెకండ్స్లో కానీ పెయిన్ తగ్గలేదు, లేదా 10 సెకండ్స్లో పెయిన్ తగ్గలేదు, బాగా ఎక్కువైపోతుంది అనుకుంటే మీరు ఎక్సర్సైజ్ ఆపేయచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ హెడ్ అనేది స్టాటిక్ పొజిషన్, ఏ పొజిషన్లో మీరు ఫిక్స్ చేస్తున్నారో అదే పొజిషన్లో మీ హెడ్ ఉండాలి. పడుకుంటున్నప్పుడు, లేకపోతే పడుకొని కూర్చుంటున్నప్పుడు కూడా మీ హెడ్ పొజిషన్ అనేది మారకూడదు, అదే పొజిషన్లో ఉండాలి. ఇది మీరు తీసుకోవాల్సిన ఎక్సర్సైజ్ ప్రికాషన్. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో నార్మల్గా ఇప్పుడు మీరు సిట్టింగ్లో కూర్చోండి. మీరు దీనిలో తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే మీ హెడ్ స్ట్రైట్గా కాకుండా, అదేవిధంగా ఫుల్గా బయటకు కాకుండా 45 డిగ్రీ యాంగిల్లో ఉండాలి. ఈ పొజిషన్ ఎక్సర్సైజ్ మీరు రైట్ చేయాలి, అదేవిధంగా లెఫ్ట్ కూడా చేయాలి. మీరు చేస్తున్నప్పుడు 30 సెకండ్ల పాటు మీరు అదే పొజిషన్లో ఉండాలి, తిరిగి మళ్ళీ కూర్చోవాలి, 30 సెకండ్స్ వెయిట్ చేయాలి, తిరిగి ఆపోజిట్ పొజిషన్కి వెళ్ళాలి. ఈ ఎక్సర్సైజ్ రైట్ సిట్టింగ్ లెఫ్ట్ లయింగ్ అంతా అయిన తర్వాత 1/2 గంట కానీ, 30 నిమిషాల పాటు కానీ, అంటే 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ మీరు ఆ పర్టికులర్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండాలి. ఇది మీరు చేస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన ఇంకో ప్రికాషన్ ఏంటంటే ఫాస్ట్గా చేయకండి, చాలా స్లోగా చేయండి. మీ సిమ్టమ్స్ మీకు ఎలా ఉన్నాయి అనేది మీరు గమనించుకుంటూ ఉండాలి. ఆ సిమ్టమ్ బేస్ చేసుకునే మీ ఎక్సర్సైజ్ స్పీడ్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు 15 నిమిషాల పాటు కూర్చోకుండా తిరిగి వెంటనే ఆఫీస్కి కానీ, లేకపోతే ఏదైనా ప్లేస్ షిఫ్ట్ అయ్యారనుకుంటే మీ ఈ రీలింగ్ సెన్సేషన్ అనేది మీకు ఇంకా కంప్లీట్గా అడాప్ట్ అవ్వకపోవడం వల్ల మనకి ఇంకా ఎక్కువ సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో 15 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు గ్రాడ్యువల్గా ఆపేయండి. ఇలా మీరు 3 to 4 సెట్స్ మాత్రమే చేయండి, అండ్ డైలీ మీరు 3 టైమ్స్ చేయండి. మరీ ఎక్కువసేపు చేసినా కూడా మనకి రీలింగ్ అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. సో దానికనే మీరు 3 నుంచి 4 సార్లు చేయండి, 15 నిమిషాల పాటు కూర్చోండి, తర్వాత మీరు గ్రాడ్యువల్గా డైలీ 3 సార్లు చేస్తే సరిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో మీరు కూర్చున్నప్పుడు ఏదైనా సోఫా కానీ, మీ బెడ్ కానీ, దివాన్ కానీ ఎలాగైనా మీరు చూసుకోవచ్చు. సో స్ట్రైట్ పొజిషన్ నుంచి 45 డిగ్రీ యాంగిల్ మీరు టర్న్ చేసుకోండి, గ్రాడ్యువల్గా అదే పొజిషన్లో మీరు పడుకోవాలి.
మీరు చేస్తున్నప్పుడు పడుకొని ఈ పొజిషన్ మాత్రమే మీరు తిప్పకండి. మీరు 45 డిగ్రీ యాంగిల్ తిప్పిన తర్వాత ఈ పొజిషన్లో పడుకోండి. ఈ విధంగా మీరు 30 సెకండ్స్ పాటు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా మీకు ఆ రీలింగ్ సెన్సేషన్ తగ్గుతూ ఉంటుంది అండ్ మీ బాడీ గ్రాడ్యువల్గా అడాప్ట్ అవుతూ ఉంటుంది. 30 సెకండ్లు అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గ్రాడ్యువల్గా అదే 45 డిగ్రీ యాంగిల్లో మీరు వచ్చి కూర్చోవాలి, హెడ్ని మాత్రం మూవ్ చేయకండి. సో 45 డిగ్రీ యాంగిల్లో పడుకున్నారు, అదే 45 డిగ్రీ యాంగిల్లో మళ్ళీ పైకి వచ్చి గ్రాడ్యువల్గా మీరు న్యూట్రల్ పెట్టుకొని కూర్చోండి. 30 సెకండ్ల పాటు ఈ పొజిషన్లో మీరు కూర్చున్నాక మీకు ఆ సెన్సేషన్ అనేది గ్రాడ్యువల్గా మీకు తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా మీరు గ్రాడ్యువల్గా ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి అండ్ 45 డిగ్రీ రైట్ టర్న్ చేయండి అండ్ ఇదే పొజిషన్లో మీరు గ్రాడ్యువల్గా మళ్ళీ పడుకోవాలి. ఈ 45 డిగ్రీ యాంగిల్ అనేది మీరు కంపల్సరీగా అట్ ఎనీ కాస్ట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది మీరు చూసుకుంటున్నప్పుడు ఏంటంటే ఎక్కువగా సెన్సేషన్ ఒకవేళ బాగా సివియర్ అవుతుంది, వామిటింగ్ ఎక్కువ వస్తున్నది, లేకపోతే కంఫర్టబుల్గా లేదనుకుంటే మీరు ఎక్సర్సైజ్ ఆపేయవచ్చు. సిమ్టమ్స్ కొంచెం పెరిగి తగ్గిపోతున్నది, గ్రాడ్యువల్గా బాగుంది, కంఫర్టబుల్ అనుకుంటే మీరు ఎక్సర్సైజ్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు. 30 సెకండ్స్ ఈ పొజిషన్ అయిపోయిన తర్వాత మీరు గ్రాడ్యువల్గా మళ్ళీ అదే పొజిషన్లో వచ్చి కూర్చోండి అండ్ మీరు 15 మినిట్స్ పాటు ఈ పొజిషన్లో కూర్చుంటే ఇది మొత్తం మీకు ఒక సింగిల్ రెపిటేషన్ కింద లెక్క అవుతుంది. ఇలాగ మీరు 3 సార్లు చేయాలి. ఇది మీరు చేస్తున్నప్పుడు ఫాస్ట్గా చేయకండి, స్లోగా చేయండి. ఒకవేళ మీకు కంఫర్టబుల్గా లేదు అనుకుంటే ఒకసారి చేసి వెయిట్ చేయండి. సెకండ్ టైం కూడా ఇంకా సివియారిటీ ఎక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం మీ ఎక్సర్సైజ్ని ఆపేయవచ్చు. మనం ఇప్పుడు వెర్టిగో రిలీఫ్కి చేయబోతున్న సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే గేజ్ స్టెబిలైజేషన్ ఎక్సర్సైజ్ అంటాం. ఈ ఎక్సర్సైజ్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఓన్లీ ఐ మూమెంట్, సెకండ్ పార్ట్ ఐని మూవ్ చేయకుండా ఓన్లీ నెక్ని మాత్రమే మూవ్ చేస్తాం. సో దీనికి ఏంటంటే మనకి హెడ్ రీపొజిషన్ సెన్స్ అంటాం. అంటే మన నెక్కి మన హెడ్కి ఉన్న ఈ పర్టికులర్ మూమెంట్ని మనం గెయిన్ చేస్తూ గ్రాడ్యువల్ సింటమ్స్ తగ్గించుకోవడమే ఈ హెడ్ రీపొజిషన్ అనేది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మీరు ఏం చేస్తారు నార్మల్ కానీ, సో ఇనీషియల్గా కూర్చొని మీ ఐని రైట్ అదేవిధంగా లెఫ్ట్ ఈ 2 పక్కల మీరు మూవ్ చేస్తూ ఉండండి. రైట్ అండ్ లెఫ్ట్ గ్రాడ్యువల్గా చూస్తూ ఉండండి. ఇది మీరు చేయవలసిన హారిజాంటల్ ఎక్సర్సైజ్ పార్ట్ 1. సెకండ్, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు క్రాస్, రైట్ నుంచి లెఫ్ట్కి క్రాస్, అదేవిధంగా లెఫ్ట్ నుంచి రైట్కి క్రాస్. సో ఈ విధంగా మీ కళ్ళని పై నుంచి కిందకి తీసుకొని రండి, అదేవిధంగా ఈ పై నుంచి కిందకి ఈ విధంగా తీసుకొని రావాలి. ఇలాగ మీరు 3 సెట్స్ కింద చేయండి, 5 టైమ్స్ చేస్తే సరిపోతుంది. అంటే రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ 1 టైం, అదేవిధంగా ఇలాగ మీరు 5 టైమ్స్ చేయాలి అండ్ 3 సెట్స్ పాటు మీరు గ్రాడ్యువల్గా చేయాలి. ఇది మీరు చేయవలసిన ఫస్ట్ పార్ట్ ఆఫ్ గేజ్ స్టెబిలైజేషన్. సెకండ్ ఎలా చేస్తారంటే మీరు ఇప్పుడు మీ ఐస్ని ఒక పర్టికులర్ ఫింగర్ మీద కానీ లేకపోతే ఒక పెన్ పెట్టుకోండి లేకపోతే ఫింగర్ పెట్టుకోండి, అది మీ కంఫర్టబుల్ బట్టి ఉంటుంది. సో గ్రాడ్యువల్గా నేనైతే ఫింగర్ పెట్టాను, నా ఫింగర్ని నేను చూస్తూ ఉన్నాను. గ్రాడ్యువల్గా మా హెడ్ని మూవ్ చేస్తున్నాను తప్పించి నా ఐ కాంటాక్ట్ మొత్తం అంతా కూడా నా ఫింగర్ మీద ఉన్నది. ఇది మీరు చేయవలసిన గేజ్ స్టెబిలైజేషన్ ఎక్సర్సైజ్. సో గ్రాడ్యువల్గా ఈ పర్టికులర్ మూమెంట్ని చూస్తూ ఉండండి, రైట్ అదేవిధంగా హెడ్ని మూవ్ చేయండి, కళ్ళని మాత్రం అక్కడే ఉంచండి. ఇది మీరు చేయవలసిన హారిజాంటల్ మూమెంట్ ఎక్సర్సైజ్. ఇది మీరు చేస్తున్నప్పుడు స్లోగా చేయండి, అలాగని చెప్పేసి మరీ స్లోగా ఏం చేయగలదు. మీ కంఫర్టబుల్ లిమిట్ ఎంత ఉన్నదో అనేది మీరు గమనించండి. సో ఆ కంఫర్టబుల్ లిమిట్లో మాత్రమే మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ఇది మీరు చేయవలసిన గేజ్ స్టెబిలైజేషన్లో ఫస్ట్. సెకండ్ మీరు తీసుకునేది ఏంటంటే ఇదే ఫింగర్ పెట్టుకోండి, మీరు మీ హెడ్ని మాత్రం ఇందాక మనం చేస్తున్నట్టు క్రాస్గా చేయాలి. అంటే నెక్ని పైకి అదేవిధంగా కిందకి న్యూట్రల్కి రండి, అదేవిధంగా లెఫ్ట్ నుంచి పైకి అదేవిధంగా కిందకి. ఇది మీరు చేస్తున్నప్పుడు మీ ఫింగర్ అంతా కూడాని ఈ పర్టికులర్ ఐ మూమెంట్ దగ్గర ఫింగర్ మీద మీకు ఫిక్సెడ్ అయ్యి ఉండాలి. ఇది మీరు చేయవలసిన గేజ్ స్టెబిలైజేషన్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఏంటంటే ఈ రిలింగ్ సెన్సేషన్ అంతా కూడాని గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది అండ్ గ్రాడ్యువల్గా మీ వర్టిగో సింటమ్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో ఇప్పుడు నాకు వచ్చిన మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే వర్టిగో వస్తే తగ్గుతుందా లేకపోతే వర్టిగో అనేది సివియర్ కాంప్లికేషన్స్కి దారితీస్తుందా అనేది ఉన్నది. సో వర్టిగో వల్ల మీకు కాంప్లికేషన్స్ రావు, కానీ ఈ వర్టిగో వల్ల మనకి ఏంటంటే ఒక్కొక్కసారి నడుస్తున్నప్పుడు ఈ మూమెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల పడిపోవడం కానీ లేకపోతే పడిపోవడం వల్ల ఒక్కొక్కసారి చిన్న చిన్న ఫ్రాక్చర్ జరుగుతాయి తప్పించి ఈ వర్టిగో వల్ల మనకి అంత సివియర్ కాంప్లికేషన్స్ రావు. మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే మీరు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడాని ఆ పర్టికులర్ ఏరియా అంతా కూడాని వెట్గా ఉండకూడదు. మీరు ఒకవేళ టైల్స్ మీద నడుస్తున్నారనుకుంటే ఆ ఏరియా అంతా కూడాని మనకి వెట్గా ఉండకుండా చూసుకోండి. అండ్ మీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు లైట్ అనేది బాగా ఈక్వల్గా ఉండాలి. సో లైట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఐ ఫీడ్బ్యాక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ మనకి డార్క్గా ఉంటే
వర్టిగో ప్లస్ డార్క్ విజన్ కూడా మనకు ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ రెండు మీరు జాగ్రత్తగా చూసుకోండి. థర్డ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఫ్రీ టైంలో ఎక్సర్సైజ్ని చేయొచ్చు. అదేవిధంగా మీరు ఎక్సర్సైజ్ చేసిన వెంటనే మీ వర్క్కి వెళ్ళిపోవద్దు. మీరు కొంచెం టైం గ్యాప్ తీసుకొని అంతా అడాప్ట్ అయ్యి మీ బాడీ అంతా సెట్ అయిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో చాలామందికి ఈ వర్టిగోది ఏంటంటే మనకి బ్రెయిన్ కనెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీన్నే మనం సెన్సిటైజేషన్ అంటాం. సో ఎవరికైతే బాగా సివియర్గా సెన్సిటివిటీ ఉన్నదో, లేకపోతే ఎవరికైతే చిన్న మూమెంట్ చేసినా కూడా తల తిరుగుతుంది అనుకున్న వాళ్ళు ఏంటంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. ఎందుకంటే సివియర్ సెన్సిటివిటీ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు, లేకపోతే మనకి న్యూరైటిస్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఈ వర్టిగో ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఇన్ కేస్ మీ సివియారిటీ సిమ్టమ్స్ చాలా ఎక్కువ అనుకుంటే అది బెటర్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఎవ్రీ వర్టిగో వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో చాలామందికి 3 మంత్స్ లోపు తగ్గిపోతూ ఉంటుంది, కొంతమందికి 6 మంత్స్ పడుతుంటుంది. బట్ ఎవరికైతే బాగా సివియర్గా ఉన్నదో వాళ్ళకి 1 ఇయర్ అనేది మీ టైం ఉంటుంది. ఈ 1 ఇయర్ స్పాన్ మీరు ఎక్సర్సైజ్ని అడాప్ట్ చేస్తూ ఉంటేనే బెటర్గా మీకు రికవరీ ఉంటుంది. అయితే నేను చూపించిన ఎక్సర్సైజ్ అన్నీ కూడా మనకి బేసిక్, అదేవిధంగా మీరు ఇంట్లో చేసుకోగలిగే ఎక్సర్సైజ్. ఇన్ కేస్ ఒకవేళ మీకు కంప్లీట్ వర్టిగో గురించి కావాలి అనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి. సో వర్టిగో అసలు ఎలా ఉంటుంది, దాని రీహాబిలిటేషన్ ఏంటి, అండ్ ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కావాలనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఒకవేళ మీకు షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి వర్టిగోతో ఒకవేళ బాధపడితే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.